హాయ్ ఫ్రెండ్స్, చదువుకోవాలనే ఆసక్తి ఉండి దానికి ఆర్థిక సహకారం లేనటువంటి మంచి తెలివైన విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం కూడా ఇటు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అనేక స్కాలర్షిప్ స్కీమ్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్ వసతి లేనటువంటి విద్యార్థులకు ఇది ఉపయుక్తంగా ఉండేటువంటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, నేషనల్ మీన్స్ మెరిట్స్ స్కాలర్షిప్ అనేటువంటిది 8th క్లాస్ విద్యార్థులు, ప్రస్తుతం 8th చదువుతున్నటువంటి విద్యార్థులు రాసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఇది హై స్కూల్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా గవర్నమెంట్ మున్సిపల్ ఎయిడెడ్ హాస్టల్ వసతి లేనటువంటి మోడల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఎగ్జాము. 8th ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయితే 9th 10th ఇంటర్మీడియట్ అంటే 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా 12,000 లెక్కన మనకి 48,000 కూడా మన యొక్క స్టడీకి అవకాశం ఉంటుంది. వీరికి అమ్మ ఒడి పథకం కూడా అడిషనల్గా రావటం జరుగుతుంది, గమనించగలరు ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2023 NMMS స్కాలర్షిప్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఇది మీ యొక్క HMS ద్వారా ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్గా ఇవ్వటం జరిగింది. ఒక ఆధారు ఫోటో, రేషన్ కార్డు ప్రస్తుతానికి ఉంటే, తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ అవి కూడా ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా సమర్పించవచ్చు. హై స్కూల్లో చదువుతున్నటువంటి ముఖ్యంగా ZPHS నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు కూడా ఇది అవకాశం ఫ్రెండ్స్. ఎవరు అర్హులు అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే, అర్హులు ఎవరు అనేటువంటి దాన్ని గమనించినట్లయితే, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, 350,000 సంవత్సరాల ఆదాయం మించకుండా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా దీనికి అర్హులు ఫ్రెండ్స్. దీనికి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ గమనించినట్లయితే, క్లుప్తంగా 7 మరియు 8వ తరగతులు అంటే నవంబర్ వరకు కలిగినటువంటి సిలబస్సు. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క సిలబస్ పూర్తిగా మీకు సమాచారం ఇస్తాము. SAT MAT అనే 2 పేపర్లు కూడా ఉండటం జరుగుతుంది. MAT మెంటల్ ఎబిలిటీ, SAT లో యువత సోషల్ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించి కూడా విధానాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా రాయటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజే మీ యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారితో సంప్రదించి దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని, ఎవరు అర్హులు అనేటువంటిది కూడా చెప్పి ఉన్నాను కదా, ZPHS మున్సిపల్ ఎయిడెడ్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి హాస్టల్ వసతి లేనటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నీ కూడా దీనికి అర్హులే. ప్రైవేట్ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా అర్హులు కాదు, గమనించగలరు ఫ్రెండ్స్. 350,000 ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్హులు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నటువంటి వారు ఎక్కువగా రిజర్వేషన్ ఉంటే ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. ఓపెన్ అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు. EWS BC SC ST అందరూ కూడా ఫీజు వివరాల్లోకి వెళ్తున్నట్టయితే, EWS ఓపెన్ BC విద్యార్థులకి 100 రూపాయలు, అదే సమయంలో SC ST PWF విద్యార్థులకి వచ్చేసి 50 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేయండి. మరి తర్వాత క్లాసులో మీకు సిలబస్ సంబంధించినటువంటి వీడియో ఒకటి కూడా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరైతే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ నుంచి మీకు సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.